అసలు రామాయణ ప్రారంభమే నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు 16 గుణములు కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎవడున్నాడు అని అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రీణి చ కోయుక్త సర్వభూతీషు కోహిత విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్యైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ లోకములో ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు. అడిగితే నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్తూ ఇప్పుడే ఈ కాలమునందే నువ్వున్న కాలంలోనే ఉన్నాడు, ఆయన రాముడు అని రాముడి కథ చెప్పాడు. దాన్నే వాల్మీకి మహర్షి శ్రీరామాయణంగా విస్తరించి చెప్పారు. రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా ఆంతరమైనటువంటి వ్యక్తి తప్ప ఆయన వేరుగా ఉండి రామాయణాన్ని రచించలేదు. అలాగే భాగవత రచన చేసినప్పుడు వ్యాసుడు అందులో అంతర్భాగం. వ్యాసుడు ఎన్నో పురాణములను రచించి బ్రహ్మసూత్రములను లోకమునకు అందించి వేద విభాగం చేసిన తరువాత కూడా ఇంకా ఏదో నైరాస్యాన్ని పొంది లోకానికి నేనేదో అందించలేకపోయానని పరివేదన చెందుతుంటే అప్పుడు నారద మహర్షి వచ్చి నువ్వు ఇన్నిటిని ఇచ్చావు కానీ భగవంతుని యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడి అవతారములను వర్ణించినటువంటి ఈశ్వర కథలతో కూడుకున్నటువంటి అద్భుతమైన గ్రంథాన్ని నువ్వు ఇవ్వలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు అటువంటి గ్రంథాన్ని లోకాలకి అందించాలి అని చెప్తే వ్యాస భగవానుడు భాగవత రచన చేశాడు. కాబట్టి భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం. భారతంలో ఎన్ని మాటలు కనపడతాడో వ్యాసుడు, మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు మనుష్య ధర్మాన్ని నిలబెట్టిన వాడెవరు అంటే వ్యాస భగవానుడు. ఎన్నిసార్లు కనపడతాడో భారతంలో, ఎప్పుడెప్పుడు క్లిష్టమైన సందర్భం ఏర్పడినా అప్పుడప్పుడు వ్యాస భగవానుడు కనపడి దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు. భారతంలో వ్యాసుడు అంతర్భాగం. అందుకే అవి ఒకరు కూర్చుని రచించినవి కావు, వారి కాలములో జరిగిన విషయాల్ని వారు వర్ణించారు. అందుకే అవి ఇతిహాసములు అని పేరు.